అందరికీ నమస్కారం. మీకు మీ అందరికీ తెలుగు స్టోరీస్ లైబ్రరీకి స్వాగతం. ముఖ్యంగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు మీ అందరికీ. ఇక మనం కథలోకి వెళ్దాం. కథ సబ్వేలో సత్యభామ. రచన ఎస్ఆర్ వారణాసి గారు. ఈ కథ 1955లో ప్రచురితమైంది. ఇక కథలోకి వెళ్దాం. అసలు శర్మ బొంబాయి అంటే ఎందుకో పడి చచ్చేవాడు. అదొక పెద్ద పట్టణం, ఇండియా ముఖద్వారం, బహుముఖంగా పురోభివృద్ధి చెందిన మేటి సిటీ అని తనకు కూడా తెలుసు. అందుకనే పశ్చిమ రైల్వేలో గుమస్తా ఉద్యోగానికి ఖాళీలున్నాయని తెలిసి ఒక దరఖాస్తు పడేశాడు ఎంతో ఉత్సాహంతో. శర్మ వాల్తేర్లో బీఎస్సీ పాస్ అయ్యాడు. స్వగ్రామం భీమవరం. సామాన్య ఛాయ మనిషి, పొడుగుకి తగ్గ ఒళ్ళు అతని హుందాతనానికి మెరుపు తీర్చిదిద్దేది. పరీక్ష పాస్ అయిన నాటి నుంచి ఉద్యోగం సంపాదన ఒక గట్టి సమస్యగా పరిణమించింది శర్మకి. జీవితం ఒక వడ్డించిన విస్తరి అన్న మనస్తత్వం శర్మది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆశావాది. ఒకరోజు శర్మ వాలు కుర్చీలో కూర్చుని దినపత్రిక చదువుతున్నాడు. గోవాలో బుడతకీచులు ఇండియా నుంచి వెళ్లిన సత్యాగ్రహులను కాల్చి చంపినట్టు, దయాదాక్షిణ్యం లేని ఈ పోర్చుగీసు వాళ్ళు దేశం వదిలి వెళ్ళేటట్టు లేరని, పెద్ద మహాసామ్రాజ్యాధికారులైన బ్రిటిష్ వారే పోర్చుగీసు వారి కంటే కూడా మంచివారని ఏమేమో అభిప్రాయాలు బుర్రలో జర్రుల్లా పరిగెడుతున్నాయి. ప్రకృతి అంతా శోభాయమానంగా ఉంది. మలయ మారుతపు పిల్లగాళ్ళు తను కూర్చున్న డ్రాయింగ్ రూమ్ కిటికీలోంచి వీస్తున్నాయి. రాత్రి పిండారబోసినట్టుగా కాసిన వెన్నెల్లో మంచుకు తడసి కాబోలు కొబ్బరి మొక్కలు తలారబోసుకుంటున్నట్టుగా కిటికీలోంచి కనబడుతున్నాయి. చెట్లపై పక్షులు కిలకిల రావాలు చేస్తున్నాయి. పొగలు గుప్పుతో ఉన్న ఫిల్టర్ కాఫీ తాగుతూ అప్పుడప్పుడు నిరాశగా బాహ్యంలోకి చూస్తున్నాడు శర్మ. తలుపు నెట్టిన చప్పుడైంది. ఏముంది, పశ్చిమ రైల్వే నుంచి వచ్చిన కవర్ ఇచ్చిపోయాడు పోస్ట్మ్యాన్. ఇంటర్వ్యూకి రమ్మనుంది. రేడియో నుంచి కాబోలు, బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే అన్న పాట మోతగా వినపడుతోంది. శర్మ నిజంగా ఇంటర్వ్యూ రావటంతో ఇంట్లో పరిగెత్తికెళ్ళి విషయాన్ని విసిదపరిచి ఎవరెస్ట్ హీరోలా ఫీల్ అయ్యాడు. చెక్కపూటుగా భోజనం చేసి కాలక్షేపం చేస్తున్న శర్మకి ఏవో క్రొత్త అనుభూతులు పొడగట్టసాగాయి. ఊళ్ళో తన స్నేహితులందరికీ తన ఇంటర్వ్యూ విషయం తెలిసిపోయింది. కానీ లోన శర్మ ఏదో బాధపడుతూ ఉండేవాడు. కష్టపడి పెంచి పెద్దవాడిని చేసి చదువు సంధ్యలు చెప్పించిన తల్లిదండ్రులకి శర్మ బొంబాయి ఉద్యోగానికి వెళ్ళటం సుతరాము ఇష్టం లేదు. దేశం కాని దేశం వెళ్ళటం అదొక అఘాయిత్యంలా అనిపించింది ఆ తల్లిదండ్రులకి. సాయంత్రం అలా వ్యాహ్యాళికని తన స్నేహితుడు రామన్తో కలిసి కాలేజీకేసి వెళ్ళాడు. ఆకాశం మబ్బుతో పల్లెవాటు వేసుకుంది. పిల్లగాలులు మెల్లగా వీస్తూ ఉంటే సొమ్మసిల్లి రాలిపోతున్నాయి. కాలేజీ తోటలోని కాడమల్లి చెట్టు పువ్వులు ఆకాశపు ఏ కొస నుంచో పిల్లనగ్రో ఊదినట్టుంది. కోయిల కూస్తుంటే శర్మకు ఆ సమయంలో నిండిన కొలనులా ఉంది మనస్సు. ఏరా శర్మ, నువ్వు నిజంగా అదృష్టవంతుడివిరా, బొంబాయి ట్రిప్ కొట్టేస్తున్నావు అన్నాడు రామం కొంటెగా. ఏమోరా మా బ్రదర్, మా నాన్నగారికి ఈ ప్రపోజల్ ఏమీ ఇష్టం లేదురా అన్నాడు శర్మ బరువుగా. అవునులేరా, మన తెలుగు వాళ్లకుండే జబ్బేరా అది. దేశం వదిలి మరొక చోటకు పోయే కంటే కడుపులో నీళ్లు కదలకుండా ఊళ్ళో బడిపంతులు ఉద్యోగం నయమో అంటారు. నిజంగా నువ్వు ఆలోచిస్తే ఆల్ ఇండియా సర్వీసులలో మన తెలుగు వాళ్ళు ఎందరున్నారు అంటావు? బహు తక్కువ. ఐఏఎస్ పరీక్షలకు వెళ్ళే వాళ్ళు తెలుగు వాళ్ళు ఎందరున్నారు? సెలెక్ట్ అయిన వాళ్ళు ఎందరు? మనం నిజంగా అరవవాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి శర్మ. అరవవాళ్ళు అండమాన్స్లో గుమస్తాగిరి దొరికితే ఎగబడతారు అన్నాడు రామం ఉపన్యాస ధోరణిలో. రామన్ చెప్పిన మాటలన్నీ నిజం అన్నట్టుగా శర్మ విన్నాడు. చీకటి రేఖలు బాగా అలుముకున్నాయి. ఇద్దరు మాటామంతి అనుకుంటూ గృహాన్ముఖులయ్యారు. శర్మ బొంబాయి ప్రయాణ సన్నాహాలు పూర్తి చేసుకున్నాడు. వాడీ కోచ్ నిడదవోలిలో ఎక్కాడు. బొంబాయికి టిక్కెట్ పుచ్చుకొని తల్లిదండ్రులకి కొడుకుకు బొంబాయికి వెళ్ళటం మనస్కరించకపోయినా గట్టిగా అభ్యంతరం పెట్టలేకపోయారు. శర్మ బయలుదేరిన తర్వాత తల్లిదండ్రుల ముఖాలు ముచిక నుంచి జారిన పువ్వుల వలె విలవిలలాడాయి. పట్టాలపై రైలు బండి పొగలు గప్పుకుంటూ 2 రోజుల తర్వాత బొంబాయి చేర్చింది.
శర్మ దాదర్లో దిగిపోయాడు. స్టేషన్కి దగ్గరలో ఉన్న ఒక మద్రాసీ లాడ్జిలో చేరాడు. రైల్వే ఆఫీస్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అడిగిన వాటికి సమాధానాలు బాగానే చెప్పాడు. ఆ రోజు మెట్రో థియేటర్లో సినిమా చూశాడు. ఆ హాల్లో ఆ చల్లదనం అతనిని ఎంతో ముగ్ధుణ్ణి చేసింది. సినిమా చూశాక గాయకుడు రాగాలాపన కోసం సిద్ధంగా ఉంచిన తీగలా ఉంది అతని మనస్సు. శర్మ బీఎస్సీ పరీక్ష ఇచ్చి వచ్చినప్పటి నుంచి శర్మ తండ్రి రామారావు గారు కొడుకు పెళ్లి విషయమై తీవ్ర ఆలోచనలు ప్రారంభిస్తున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. రామారావు గారికి శర్మ ఒక్కగానొక్క కొడుకు. ఏదో ఒక పుట్టినేల సుక్షేత్రమైనటువంటి మాగాణి ఉంది. అందుకనే ఎన్నో సంబంధాలు వచ్చాయి. ఊళ్ళో కరణం, కామరాజు గారికి వాళ్ళ అమ్మాయి శారదను శర్మకిచ్చి చేయాలనే ఒక అభిప్రాయం ఉంది. నిజానికి రామారావు గారితో లోగడ ఆ విషయం ప్రస్తావించి ఉన్నారు కూడా. శారద చురుకైన పిల్ల, ఈడు జోడు బాగానే ఉంటుంది, కాదంటే కొంచెం సామానసాయి మనిషి. బావా బావా అంటూ తరచూ శర్మగారింటికి వచ్చి ఏవో లెక్కలు అవి చెప్పమని అడిగి చెప్పించుకుని మెరుపు తీగల ఇట్టే ఇంటికి తుర్రుమనేది. శర్మకి శారద అంటే ఇష్టం లేకపోలేదు. ఆమె పాట ఎండిన మ్రోడులను సైతం చిగురించగలదు అనటంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందరో మహానుభావులు అనే పాట, రామ నీ సమానం ఎవరురా అన్న త్యాగయ్య కీర్తనలు చక్కగా పాడుతూ ఉండేది అమ్మ అడిగితే. శర్మకి ఇంటర్వ్యూలో అయిన 2 రోజుల్లో క్లర్క్గా ఉద్యోగం అయింది. అతనికి చాలా ఆశ్చర్యం వేసింది ఇంత సులభంగా ఉద్యోగం చిక్కినందుకు. ఇంటికి టెలిగ్రామ్ ఇచ్చాడు ఉద్యోగ వార్త తెలుపుతూ. తల్లిదండ్రులకు తెగిన పూలులా మారాయి మనసులు. లోకమే ఒక తీరు. సంఘంలో పిల్లల పెళ్ళి తల్లిదండ్రుల బాధ్యత కూర్చుంది. అది తీరే వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. పెంచి పెద్దవాళ్ళు చేయటమే కానీ ఈ రోజుల్లో చదువుకున్న పిల్లలు తల్లిదండ్రుల మాటలు వింటారా అని వాపోయాడు రామారావు గారు. బరువుగా 6 నెలలు ఉద్యోగంలో సర్వీసులు నెట్టుకుంటూ వచ్చాడు శర్మ. కానీ ఒకరోజు ఎప్పట్లాగే శర్మ దాదర్ నుంచి చర్చిగేట్కి రైల్లో ఆఫీస్కి బయలుదేరాడు. కొత్తగా కట్టబడిన సబ్వేను చూడటానికి జనం చాలామంది వస్తున్నారు. బొంబాయిలో ఇండియాలో మొట్టమొదటిసారిగా ఆ సబ్వేను కట్టించి ఆ ఘనతను బొంబాయి కార్పొరేషన్ వారు గడించుకున్నారు. తన ముందుగా జార్జెట్ సిల్క్ చీర కట్టుకుని తెల్లని లిస్టలిని రబిక తొడుక్కుని తలలోని మల్లెలు ఘుమఘుమ వాసనలు గురుపుతూ ఒక సుందరాంగి వెళ్ళటం కనిపెట్టకపోలేదు. శర్మకు ఒక్కసారిగా గుక్క తిరగలేదు. అతని చూపులు ఆమెతో ఏమో అర్థం కాని ఆంతర్యంతో సంభాషించాయి. అంతలోనే కనువిప్పులో ఒక సంఘటన జరగడం కూడా అయింది. ఆ సబ్వేలో అరటి తొక్కపై ఆమె కాలు వేసి నడవటం, జారి నేల మీద పడింది ఆ లలామ. నిలువున జారి పట్టం చేత బరువు గాయాలు తగిలాయి. చేతి గాజులు చితికి చేతికి ఫ్రాక్చర్ అయింది. శర్మ వెంటనే ఆమెను తన చేతులతో లేవదీశాడు. చాలా కంగారు పడ్డాడు. కానీ ఆమె చేతిలోని తెలుగు పత్రిక గుండె దడ వేగాన్ని తగ్గించింది. ఆ పుస్తకంపై ఆమె పేరు సత్యభామ అని కూడా చదివాడు. వెంటనే టాక్సీ పిలిచి దగ్గరలో ఉన్న బొంబాయి హాస్పిటల్కి తీసుకుపోయాడు ప్రథమ చికిత్స కోసం. ప్రథమ చికిత్స చేసి డాక్టర్ కట్టుగట్టాడు. ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చని కూడా చెప్పాడు. ఏమండి బాగా గాయాలు తగిలాయి, బాధ ఎక్కువగా ఉందా అన్నాడు శర్మ ముక్కు మొహం ఎరగని ఆమెను ఆప్యాయంగా. అబ్బే మీకు శ్రమించినందుకు విచారిస్తున్నాను, మీకు చాలా ధన్యవాదాలు అంది ఆమె ఏమనాలో తెలియక. దానికేమి లేండి, చేతనని సాయం చేశాను, మరి మీకు అభ్యంతరం లేకపోతే ఇంటి వద్ద చేర్చి మరీ వెళ్తాం అన్నాడు శర్మ ధైర్యంగా. మౌనం అంగీకార సూచన అని శర్మ ఆమెను వారింటి వద్దకు తీసుకెళ్ళి దిగబెట్టాడు. దాదర్లోని హిందూ కాలనీలో సత్యభామ ఇంట్లో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అసలు సత్యభామ కూడా రైల్వేలోనే పనిచేస్తోంది. ఆమె తండ్రి స్టెనోగ్రాఫర్గా ఒక యూరోపియన్ ఫర్మ్లో పనిచేస్తున్నాడు. ఆయనకంతా ఆడసంతానమే, కాదంటే అందరూ కొద్ది గొప్ప చదువుకున్నారు. ఆ సంఘటన జరిగినాటి నుంచి శర్మ రోజు ఆమెను ఆఫీసులో కలుసుకుంటూనే ఉన్నాడు. సత్యభామ మెట్రికులేషన్ పాస్ అయి రైల్వేలోనే చేరింది క్లర్క్గా. శర్మతో తరచూ మాట్లాడటం ఆమె రోజూ కోరుకునేది. ఎందుకో కానీ ఆమెను శర్మను చూస్తే ఆమెకి ఎంతో ఆనందం, మనశ్శాంతి కలుగుతుంది. వారి స్నేహం ప్రేమగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. సత్యభామ శర్మను తరచూ వాళ్ళింటికి రమ్మనేది. సత్యభామ తండ్రికి శర్మ అంటే కొద్ది కాలంలోనే మంచి గురి కూడా ఏర్పడింది కూడా. దాంతో శర్మకు ఒక అనుభూతి కలిగింది. నెలలు రోజులుగా గడిచిపోతున్నాయి. శర్మ తండ్రి రామారావు గారు సెలవు పెట్టి ఇంటికి రమ్మని కొడుకు రాశారు. శర్మకు సెలవు దొరికింది కూడా. అప్పటికే శర్మ తన మకాం సత్యభామ తండ్రి పట్టుదలపై వాళ్ళింటికి మార్చడం అయింది.
శర్మ తండ్రి ఇంటికి రమ్మంటంలో ఆంతర్యం తెలియకపోలేదు. పెళ్లి విషయం తప్పకుండా ప్రెస్ చేస్తారని తెలుసు, కానీ తనకు సత్యభామే ప్రపంచం. ఆమె లేనిది తనకి జీవితం లేదు. వాళ్ళ ఆప్యాయత, ఆమె సౌందర్యం, ఆమె చల్లని చూపులు అతనిని బాగా ఆకర్షించాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో తప్పు తనకేమీ కనపడలేదు. హృదయం ఇచ్చి ఆరాధించే తన సత్యభామ ప్రేమను కాలదన్నగలడా? తన చదువు, సంస్కారం ఏం చెప్తున్నాయి? జీవితంలో సహధర్మచారిణిగా ఉండే తన భార్య ఇష్టానుగుణంగా ఉండాలి. ఏదో మొహమాటం కోసం తల్లిదండ్రులు నెత్తిన రుద్దిన ఒక బండను తన జీవితాంతం వరకు మోయగలడా? అతనికి ఆలోచనలు తెంపు తెగలేదు. సత్యభామ ఒకరోజు చెప్పనే చెప్పింది తను శర్మనే నమ్ముకున్నాను అని. అతనే తన ప్రేమమూర్తి అంది. ఇంతకంటే తనకు కావాల్సిందే ఉంది? కులవడ్డు రాదు కనుక సత్యభామనే పెళ్లి చేసుకుంటానన్న నిశ్చయానికి వచ్చేశాడు. అలా నిశ్చయానికి వచ్చిన 2 రోజులకి సత్యభామతో రిజిస్టర్ వివాహం చేసుకున్నాడు శర్మ. సత్యభామతో సహా మరీ ఇంటికి వెళ్ళాడు. రామారావు గారికి కుక్క తిరగలేదు, కానీ శర్మకు ఎదురీత మంచిది కాదని రామారావు గారు మారు మాట్లాడలేదు. ఈ లోకంలో ఎవరు ఎవరి కోసం పుట్టారన్నది చెప్పలేం. సముద్రపు టుప్పు, అడవి ఉసిరి కలిసినట్టు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన జతపడ్డ జీవితాలు ఏకమైపోతూ ఉంటాయి. జన్మ ఎత్తిన తర్వాత తల్లిదండ్రులకు ఇష్టంగా వివాహం చేసుకోవటం ఉల్లంఘించరాని అపచారం అయిపోయింది. కానీ సబ్వేలో సత్యభామలు ఉంటారని ఎవరికి తెలుసు? చూసారా, ఒక సబ్వేలో దొరికిన ఆ అవకాశమే చివరికి ఆమె ఈయనకు ముడిపడిపోయింది. ఎవరు ఎక్కడ ఎలా ముడిపడతారో, ఎవరు ఎక్కడ ఎలా ఎదురవుతారో, ఇదంతా కూడా మనకు రాసి ఉండటం కావచ్చు, భగవంతుని లీల కావచ్చు. అనుకుని ఏవి జరగవు. మన కొన్ని కొన్ని మధ్యలో కూడా మన ప్లాన్లు కూడా మారిపోతూ ఉంటాయి. సో 1955 ఇంత చక్కటి ప్రేమ కథను రాయటం అంటే అది మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.